రేపు సంతానగా పాపడు తన తోటకు వెళ్ళి ఏ ఏ గుమ్మడికాయలు కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకుని తెల్లవారుతూనే బండితో సహా రావడానికి నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి పాపడికి నిద్ర పట్టలేదు. ఆ కాయలను తన చేతి మీదుగా సంతలో అమ్మమంటే కనిపించిన కూతుళ్లను అత్తవారిళ్లకు పంపడమే అనిపించింది వాడికి. మర్నాడు తెల్లవారుతూనే లేచి బండి కట్టుకుని పాపడు తోటకు వెళ్ళాడు. గుమ్మడి పాదుల మధ్యకు వెళ్లేటప్పటికి పాపడి గుండె గుబుక్కుమన్నది. పెద్ద పెద్ద గుమ్మడికాయలన్నింటినీ ఎవరో కోసుకుపోయారు. పాపడికి మతిపోయినట్టయింది. పిచ్చివాడల్లే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు. తన గుమ్మడికాయలను కాజేసిన వాళ్లను తిట్టుకున్నాడు. అంతలో పాపడికి ఒక ఆలోచన వచ్చింది. ఒకటి రెండు కాదు, 40 గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు? పోతే సంతకే పోవాలి. వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు. వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు. ఒక గంటలో అక్కడికి చేరుకుని కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు. ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక కుప్పలో కనిపించాయి. పాపడు చప్పున దుకాణం వాడి దగ్గరికి పోయి, ఇదేం పని దొంగ పని, నా గుమ్మళ్ళను కాజేసి నీ కొట్లో అమ్మకానికి పెడతావా అన్నాడు పాపడు. దుకాణం వాడు నిర్ఘాంతపోయి, ఇవి నేను దొంగతనం చెయ్యలేదు, మీ ఊరి గౌరన్న ఈ పూటే నాకివి అమ్మి 10 రూపాయలు పట్టుకెళ్ళాడు అన్నాడు. గౌరన్న ఇంకా తిరిగిపోలేదు, అవతల ఇంకొక అంగడిలో ఉన్నాడు అని పక్కనున్న వాళ్ళెవరో చెప్పారు. పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరకు వెళ్ళాడు.